దేవుని నామానికి వందనాలండి. నా పేరు ఆలకిషోర్. మాది ఉండి గ్రామం ఉంది. అన్ని జనుల కుటుంబంలో పుట్టాం. దేవసుప్రభు అంటే తెలియదు మాకు. నాకు ఎవరు ఆదరించే వాళ్ళకు సరిగ్గా లేనప్పుడు సమయంలో నా దైవజనుడు నాకు పరిచయం అయ్యాడండి. పరిచయం తర్వాత నా జీవితంలో నేను ఎన్నో అద్భుతాలు చూడడానికి నా దేవుడు సహాయం చేస్తాడు. అలాగే ఈ మందిరంలో రావడానికి కూడా నా దైవజనుడు నాతో నాకు చూపించిన ప్రేమ కృప బట్టి నేను మందిరంలో రాగలిగాను. నాకు అంతకుముందు నేను ఎప్పుడూ దేవుణ్ణి ఎరగలేదు, దేవుడి దగ్గరికి రాలేదు కూడా. నేను మందిరంలో నా తల్లి దేవుణ్ణి నమ్ముకున్నా నేను ఎప్పుడు మందిరానికి దూరంగానే ఉండేవాడిని. నేను ఎప్పుడు మందిరానికి వచ్చేవాడిని కాదు. నా దైవజనుడు నాకు పరిచయమైన తర్వాత నేను మందిరం రావడం మొదలుపెట్టాను. మందిరం రావడం బట్టి నా దైవజనుడితో నేను ఎక్కువ స్నేహం చేయడం బట్టి అనేకమైన అలవాట్ల నుంచి నేను విడుదల కొన్ని చేరని పాపాలు చేసేవాడిని. ఎక్కువ స్నేహంగా తిరిగేవాడిని, ఎక్కువ బయట తిరిగేవాడిని. నా దైవజనుడు ఎప్పుడైతే పరిచయమైన అన్నింటిలో కూడా నేను దూరంగా ఉండడం బట్టి నాకు తెలియకుండా నన్నీ కూడా నేను ఎప్పుడు ఎవరితో తిరగల ఎలాంటి చెడు అలవాటు లేకుండా ఉండడానికి నాకు దేవుడు సహాయం చేశాడు. దైవజనుడు పరిచయం అవ్వకముందు పని విషయం చాలా ఇబ్బంది పడేవాడిని. పని ఇప్పుడు నాకు సరైన పని ఉండేది కాదు. నా దైవజనుడు నా కోసం ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన చేసిన తర్వాత మంచి పని దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన మంచి 2 సంవత్సరాలు ఆయన దగ్గర పనిచేయడం జరిగింది. ఇప్పటి నుంచో కోయటికి వెళ్ళాలని చాలా ఆశపడ్డాను, కానీ నాకు కుదరలేదు. నేను అనుకున్న పరిస్థితుల్లో కోయటికి వెళ్ళలేకపోయాను. కానీ దేవుడు గొప్ప కార్యం ఏంటంటే నాకు డబ్బులు లేకపోయినా నేను కోయటికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. కొన్ని రోజుల క్రితం 2 సంవత్సరాల క్రితం నేను కోయటికి వెళ్ళిన ఎంతకన్నా దైవజనాలు దైవజనుడు నా కోసం కన్నీరు కాచు ప్రార్థన చేసినప్పుడు నేను కోయటికి వెళ్ళడం జరిగింది. కోయటికి వెళ్ళడానికి కూడా నా దగ్గర డబ్బులు లేని పరిస్థితుల్లో ఒక కుటుంబం నాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. నా దగ్గర డబ్బులు నేను బయటికి వెళ్ళాలని ఎంతకన్నా ఆశపడుతున్నాను, డబ్బులు నాకు సరిపోవంటే దైవజనుడు ఒక రోజు ఒక మాట చెప్పాడు. ఆయన నేను ప్రార్థన చేస్తాను, నీకు తప్పనిసరిగా డబ్బులు సమకూడదు అని చెప్పారు. అలాగే కొన్ని రోజులకే నేను ఆ డబ్బులంతా సమకూర్ని నేను కోయటికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత చాలా భయంకర ఇబ్బందులు పడ్డాను. అయినా కూడా దేవుడు అన్నయ్యకి నేను ఫోన్ చేసినప్పుడు ఆయన నాతో మాట్లాడేవారు. దైవజనురాలు దైవజనుడు నా కోసం కన్నీరు కాచి ప్రార్థన చేశారు. ఆయన 2 సంవత్సరాలు కూడా నా మీద ఎటువంటి కీడు ఎటువంటి ఇబ్బంది కూడా నాకు రాకుండా దేవుడు అక్కడ నన్ను కాపాడాడు. నేను అక్కడ డ్రైవర్గా పనిచేసేవాడిని. నేను డ్రైవింగ్ పనికి వెళ్ళాను. కోయట్లో లైసెన్స్ రావడం అంటే చాలా కష్టమైన పని. లైసెన్స్ రావడం అనేది అది లైసెన్స్ రావాలని చాలా కష్టపడాలి. నేను లైసెన్స్ కోసం చాలా కుంగిపోయి 22 నెలలు కూడా చాలా బాధపడ్డాను లైసెన్స్ కోసం. దైవజనుడికి చెప్పేవాడిని, మాట్లాడేవాడిని, ఎక్కువ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడిని. అన్నయ్య నాకు లైసెన్స్ రాలేదు అని నేను ఎక్కువ బాధపడేవాడిని. ఆయన నా కోసం ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తానని ఎవరు చేసేవారు. ఆయన ఒక మాట చెప్పారు, ఏంటంటే నువ్వు వచ్చేటప్పటికి నీకు లైసెన్స్తో నువ్వు ఇంటికి తిరిగి వస్తావని చెప్పారు. అలాగే కూడా నేను 22 నెలల వరకు కూడా నాకు లైసెన్స్ లేకపోయినా నేను ఇంటికి వచ్చే ముందు నాకు దేవుడు గొప్పగా నాకు లైసెన్స్ రావడం జరిగింది. ఆ లైసెన్స్ కోసం నేను ఛానల్ బతిమాలని కానీ నాకు లైసెన్స్ చేయించలేదు. కానీ దేవుడు నాకు నా దైవజనుడు ఒక రోజు మాట్లాడాడు. 2 నెలల ముందు నాకు నేను ఇంటికి వచ్చేద్దాం అనుకున్న టైంలో నాకు దైవజనుడు చెప్పాడు, నువ్వు వచ్చేటప్పుడు లైసెన్స్తో తిరిగి వస్తావని చెప్పారు ఆయన మాట. ఆ మాట నాకు గుర్తొచ్చింది. ఆయన ఏదైతే చెప్పారో అదే జరిగింది. అక్కడ లైసెన్స్తో నేను తిరిగి ఇంటికి రావడం జరిగింది. దాన్ని బట్టి నాకు చాలా సంతోషం వేసింది. నేను నాకు ఈ అంతా జరగడం కారణం కేవలం ఏంటంటే నా దైవజనురాలు సంఘం చేసిన ప్రార్థన బట్టి ఈరోజు నేను నిలబడ్డాను. అలా 2 సంవత్సరాలు నేను నిలబడతాను ఇప్పుడు అనుకోలేదు. నేను మళ్ళీ నేను అనుకున్న సమయానికి కరెక్ట్గా ఇదే నెల నేను ఈ జూలై నెల 14వ తారీఖు నేను 15 జూలై ఇండియాలో ఉండాలని ఎంతగానో ఆశపడ్డాను. దేవుడు కూడా అక్కడ కూడా నాకు సహాయం చేశాడు. అదే రోజుల్లో నేను కోయటికి వెళ్ళాను. అదే రోజుల్లో మళ్ళీ ఇంటికి రావాలని ఎంతగానో ఆశపడ్డాను. అదే రోజుల్లో మళ్ళీ నేను కరెక్ట్గా ఆదివారం కల్లా చర్చిలో ఉండాలని ఎంతగానో ఆశపడ్డాను. నా కోరిక దేవుడు కూడా అక్కడ నెరవేర్చాడు. ఆదివారం నేను ఇండియా వచ్చాను. దేవుడు చూపించిన కృప బట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరిగి రావడం జరిగింది. నా దైవజనుడు ఎన్నోసార్లు నన్ను ప్రోత్సహించాడు. నాకు నా బంధువులు కూడా నన్ను ఎప్పుడూ ఆదరించలేదు. కానీ నా దైవజనుడు చూపించిన కృప బట్టి నేను ఎన్నో అద్భుతాలు ఈ మందిరంలో రావడం బట్టి ఎన్నో అద్భుతాలు చూశాను. దేవుడిని కనుక తెలుసుకోలేకపోతే కనుక నేను భయంకర పాపాల వైపు నేను చెడిపోదును. నాకు దేవుడు అంటే తెలియని సమయంలో దేవుడిని తెలుసుకోలేకపోతే కనుక నేను భయంకరంగా వ్యసనాలకు దగ్గరైపోతున్నాను. కానీ దేవుని తెలుసుకోవడం వల్ల ఈ మందిరంలో నేను రావడం వల్ల నా జీవితాన్ని నేను సరిదిద్దుకోగలిగాను. దైవజనురాలు నా కోసం కన్నీరు కాచి ఎప్పటికప్పుడు కన్నీరు కాచి ప్రార్థన ఎక్కువగా చేసేది ఆవిడ చేసిన ప్రార్థన బట్టి ఈరోజు ఇక్కడ నేను నిలబడ్డాను. ఇప్పుడు ప్రభులోకి రావడం బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా నా కుటుంబంలో ఎటువంటి లోటు లేకుండా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. సంఘం చేసిన ప్రార్థన బట్టి మా కుటుంబం ఇంతవరకు నిలబడడానికి దేవుడు చూపించిన కృప. ఇటు గొప్ప కార్యం చేసిన దేవునికి సమస్త మహిమ ఘనత
చెల్లెలుగాక మీ అందరికీ వందనాలండి.